మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామానికి చెందిన చింతపండు సత్తయ్య గారు, అట్లాగే సిద్దిపేట జిల్లా గరికపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి గారు, వాళ్ళు స్వామివారికి కోడె మొక్కుబడి సమర్పించుకోవడానికి కోడె టికెట్ల కొరకు టూ లైన్లో వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి కోడె టికెట్లు విక్రయిస్తున్నాడని, వాళ్ళకి అనుమానం వచ్చి టికెట్లు కొన్నారు, వాళ్ళు నాలుగు టికెట్లు కొన్నారు అతని దగ్గర 800 రూపాయలు ఇచ్చి, వాళ్ళకు కొంత సందేహం వచ్చి కార్యాలయంలో మన దేవాలయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఆలయ పర్యవేక్షకుడు అట్లాగే ఎస్పీఎఫ్ స్టాఫ్ సిబ్బందిని గుర్తించమని వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వద్ద కోడె మొక్కబడి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న విజయ్ రికార్డ్ అసిస్టెంట్ని గుర్తించడం జరిగింది. వాళ్ళు భక్తుల నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది, అట్లాగే ఎస్పీఎఫ్ స్టాఫ్ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ తీసుకోవడం జరిగింది. సంబంధిత ఉద్యోగం మీద నిబంధన ప్రకారంగా క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది.